నమస్కారం, నా పేరు శ్రీనివాస్. ఒంగోలు న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా నగరంలో వైసీపీ సంబరాలు. మన తెలుగు తల్లి చిన్న పత్రిక వారు ముద్రించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే దామర్చల జనార్దన్. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం నుండి చర్చి సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం నగర అధ్యక్షులు ఎన్వీఆర్ బాలు, కటారి శంకర్, రాము, పల్లా అనురాధ, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. జిల్లాల ప్రజలు అర్షాద్ వ్యతిరేకంగా ఈరోజు నిన్న ఈరోజు చేస్తున్నారంటే దానికి కారణం చిన్నవాడైనా ఒక ముందు చూపుతో 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి ఒక దగ్గరే ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశం తీసుకుని నిర్ణయాన్ని మీరు సమర్థించాల్సింది పోయి మీరు నానా యాగి చేసి దానికి తార్కాణంగా మీ భార్య భువనేశ్వరి గారు 2 గాజులు కూడా దానం చేయడం అనేది ఎంతవరకు సంబంధించమని ఈ సందర్భంగా అడుగుతున్నాము. వధువు తుఫాన్ విశాఖపట్నంలో వస్తే ఆ రోజు బయటకు వచ్చి 2 గాజులు ఎందుకు ఇలాపోయిందో భువనేశ్వరి గారు. రైలా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి ఉధృతంగా ప్రజలు నాశనం అయినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? ఈరోజు ఏమి జరుగుతుందని అమరావతికి 2 గాజులు ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజల యొక్క ఏదన్నా వాళ్ళకి సంకోచాలుంటే మీరు తీర్చి చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మీరు సపోర్ట్ పలకాల్సింది పోయి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే 4G రాజధానిగా అమరావతి, అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి,
వాళ్ళు రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలుని అందరూ సభ్యులందరూ కూడా ఆమోదించి బిల్లు పాస్ చేయడం జరిగింది. దీనికి జిల్లా అన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని వర్గాల వారు అన్ని దీనికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ బిల్లుని పాస్ చేశారు. దీని ఇది చూసుకున్నట్లయితే ఈ బిల్లు ఈరోజు రాష్ట్రం అంతా కూడా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. ఎందువల్లంటే గత రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా 9 ఏళ్ళు మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందనేది అందరూ కూడా చూస్తున్నాం. ఈ కంపెనీలు, పెట్టుబడులు అన్నీ కూడా ఏమీ రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 3 రాజధానులు వచ్చి విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా తీసుకొచ్చి అక్కడ మన తెలుగు తల్లి చిన్న పత్రిక వారు ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాల్యాద్రి, అలానే మై డిజిటల్ డైరెక్టర్ పోల్నేని కిరణ్ మరియు ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులంటూ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని టీడీపీ నేత నూకసాని బాలాజీ అన్నారు. మరి మీరు మేము దద్దమ్మ పాత్రలు లేము. మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర నడిమధ్యలో ఉన్నట్టు చెబుతున్నారు. మీరు 8 నెలలు ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయండి, తేల్చండి. అవి తేల్చకుండా మీరేదో వైజాగ్ వెళ్ళటానికి ముందుగా అనుకున్నటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఈ రాజధానుల విభజన పేరుతోటి అభివృద్ధి వికేంద్రీకరణ నరసింహారావు గారు కనపడటం లేదా? మీ స్టాండ్ చెప్పండి కరెక్ట్గా. ఇది కేంద్ర పరిధిలోదే లేదా రాష్ట్ర పరిధిలో కదా? మీరు తెలుగు, మీరు మీ ఎంపీ గారు మాట్లాడితే ఇవాళ ఎంపీ గారిని తన్ని తరివేయండి బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్నటువంటి సాన్నిధ్యం ఏదో బయటపెట్టండి. కాబట్టి ఇది దుర్మార్గం. నేను గత 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను. నేను ఎక్కడ ఇంత అనంతవితతోడు కానీ, ఇంత దుర్మార్గ వైఖరి కానీ, ఒక ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఒక నిరసన కార్యక్రమాలను కూడా అంగీకరించలేకపోవడం నిన్నంతా చూసాము. ఒంగోలులో కానీ అన్ని జిల్లాల్లో హౌస్ అరెస్టులు చేయటం, నిరసన దీక్ష, నిరాహార దీక్ష, దాన్ని కూడా అనుమతించరా? ఇట్స్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కు, నీకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, నిరసన తెలియజేయటం ప్రజాస్వామ్య హక్కు, దాన్ని కూడా అంగీకరించలేకపోవటం అంటే ఇది ప్రజలందరూ కూడా అర్థం ఈసడించుకుంటారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ కావాలని కోరుతూ సింగరాయకొండలో వైఎస్ఆర్ పార్టీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ₹1,000,000 అవుతాయి, 100,000,000,000 ఎవరు హక్కు సొమ్మని చెప్పి తీసుకెళ్లి అక్కడ జనాలయం దగ్గర 29 గ్రామాల్లో పెడతారని అమరావతిలో స్ట్రైక్ చేస్తున్నటువంటి, ఆ స్ట్రైక్ కూడా కృత్రిమ స్ట్రైక్, కృత్రిమ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ నాయకులందరికి ఒకటే చెప్తున్నాను, ఏం మీరే డెవలప్ కావాలా? ఉన్న దెబ్బంతా కూడా 100,000,000,000 మీ దగ్గరే పెట్టాలి. ఇంకోటి దళితులు ముందు పెడుతున్నారు ఎందుకో? అసలు వాస్తవానికి దళితులు భూముల్ని లాక్కొని దీనావస్థ చేసింది చంద్రబాబు. ఈ విషయాన్ని మీరు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ దళితులు మా భూములు పోయిని అని చెప్పని స్ట్రైక్ చేస్తున్నట్టు వాళ్ళ చేత వాళ్ళందరినీ కూడా కొంతమందిని వాళ్ళు కలుపుకొని స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఇదంతా కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం, మన డబ్బంతా కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు చంద్రబాబు. ఏమైంది ఇప్పుడు హైదరాబాదు? ఆ తర్వాత 2 రాష్ట్రాలుగా తెలంగాణ, తర్వాత మన ఆంధ్రగా 2గా డివైడ్ అయిన తర్వాత మన పరిస్థితి ఏమైంది? మన డబ్బులన్నీ అక్కడే ఉన్నాయి, మనలో మాత్రం పెట్టేవాడు సర్దుకోమని చెప్పని మనల్ని కోస్టల్ బెట్టికి పంపించేశారు.
అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ అలా వైకుంఠపురం విజయోత్సవ వేడుకలు నగరంలోని సత్యం థియేటర్లో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను యువి క్రియేషన్స్ ప్రతినిధి పూర్మిట్ల శ్రీనివాసరావు కట్ చేశారు. కార్యక్రమంలో పి రాజేష్, వినయ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా విజయం సందర్భాన అల్లు అర్జున్ అభిమానులకి మా థియేటర్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. బాహుబలి తర్వాత మా థియేటర్లో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన చిత్రం ఈ చిత్రం. అందువలన అందరికీ అభిమానులకి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ అలా వైకుంఠపురం, మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం 1 కోటి రూపాయల షేర్ని క్రాస్ చేసి బాహుబలి రికార్డుని తిరగరాసిన చిత్రం అండి. ఒంగోలు చలనచిత్ర చరిత్రలో 1 కోటి రూపాయలు దాటిన మొట్టమొదటి నాన్ బాహుబలి చిత్రంగా అలవైకుంఠపురం నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం చేకూర్చిన మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి, మెగా ఫ్యామిలీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురం చిత్రం ఈరోజుకి దాదాపు 10 రోజులు అవస్తూ ఉంది. ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంచలన రికార్డులు మొత్తం కూడా సృష్టించి నాన్ బాహుబలి రికార్డ్స్ మొత్తం కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు సత్యం థియేటర్లో మేము అభిమానులందరం కలిసి కూడా ఇలా ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు మద్దతుగా అద్దంకి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మూడు ప్రాంతాలని డెవలప్ చేసే విధంగా 3 రాజధానులని అసెంబ్లీలో నిర్మాణం చేసి అసెంబ్లీ సాక్షిగా దాన్ని చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక దూరదృష్టితోటి డెవలప్మెంట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ధన్యవాదాలు తెలియజేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి యువజన విభాగ శ్రేణులకి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన కృష్ణచంద్ర నాన్న గారు ఈ యొక్క కార్యక్రమం చేయమని యువజన విభాగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గురి చేసినటువంటి అద్దంకి పట్టణ వైఎస్ఆర్సిపి శ్రేణులకు, ముఖ్య నాయకులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యొక్క చారిత్రాత్మక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష పార్టీలకి కాలం చెల్లిపోయిందని, మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా, అభివృద్ధి చెందకుండా ఒకే ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూరే విధంగా ఈ రాష్ట్రాన్ని అమరావతిలో ఏ విధంగా మీరు టెంపరవరి భవనాలతోటి టెంపరవరి ముఖ్యమంత్రిగా మీరు ఏ విధంగా ఉన్నారో, ఇక మీరు భవిష్యత్తులో కూడా
టెంపరవరి ముఖ్యమంత్రిగా టెంపరవరి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతారని యొక్క విలేకరుల సమావేశం ముఖ్యంగా తెలియజేస్తూ ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్. మన ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. 55,000 కోట్లతో మనం బయటకు వచ్చున్నాము. ఈ 5 సంవత్సరాలు బతికింది మొత్తం అప్పుతో బతికాము. 250,000 కోట్లు అయింది ఇప్పటికి అప్పు. ఇప్పుడు రాజధాని వైజాగ్ ప్రకటించిన తర్వాత కొన్ని కంపెనీలు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కొత్త కొత్త కంపెనీలు కానీ కొత్త రావడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కష్టపడి సంపాదించుకొని మన కష్టంతో మనం బతుకుతున్నాము. 31వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా 2వ రోజు ఒంగోలు డిపో గ్యారేజ్ నందు రహదారి భద్రత జీవనానికి రక్ష అనే అంశంపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం విజయ గీత, డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సిటిఎం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా 45 సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం కు స్థానిక నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రాజ్, జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, విజేంద్ర బహుజన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీపతి ప్రకాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరి కాంగ్రెస్ పార్టీలో 45 సంవత్సరాలు పైబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా, మరి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు పూర్తవి, 6వ సంవత్సరంలో ఇక్కడ అడుగుపెట్టడం అనేటువంటి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎంతో గౌరవించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను చూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు. చాలా గర్వంగా ఉంది ఆయన పుత్రుడిగా నాకు జన్మనిచ్చినందుకు. కుటుంబాన్ని ఎంత చూసుకుంటున్నాడో కుటుంబం కంటే పార్టీని ఎక్కువగా చూసుకున్నాడని చెప్పడంలో నిస్సందేహం లేదు. ఎందుకంటే అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన సోకాండ్ లీడర్లు ఇప్పుడు వెలుగొందుతున్నారు. కానీ మాకు మా కుటుంబానికి ఏ నాయకుడు ఉపయోగపడలేదు. బహుశా మా నాన్నగారు తెలుగు కళ్ళ ఉండేమో. ఎందుకంటే ఈరోజు పార్టీని వదిలేసి అందరూ వెళ్ళినా కూడా నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా నాన్న నన్ను ప్రోత్సహించి పార్టీకి ఉపయోగపడాలరా. 35 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం జరిగిన అన్ని సామాజిక ఉద్యమాల్లో దళితుల మీద దాడులు జరిగితే న్యాయం కోసం జరిగే అన్ని పోరాటాల్లో బహుశా ప్రకాశం జిల్లాలో శ్రీపతి ప్రకాశ్ అన్న సహాయ సహకారాలు లేకుండా జరిగిన ఏ ఉద్యమం కూడా లేదనే దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన మేము ఆ రోజుల్లో ప్రజలు ఉద్యోగులు సామాజిక అవగాహన లేకుండా, అంబేద్కర్ మీద అవగాహన లేకుండా
రిజర్వేషన్లో గెలిచిన ఉద్యోగం. ఒంగోలు టౌన్ అధ్యక్షుడు సిబ్బంది ప్రకాష్ గారు 5 సంవత్సరాలు దిగ్విజయంగా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదవి కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో దిగ్విజయంగా అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకి ఒంగోలు అధికార ప్రతినిధిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేషనల్ కాంగ్రెస్ పార్టీలో శ్రీపతి ప్రకాశం గారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎన్నో ఉన్నతమైన పదవులు, కార్య బోర్డు డైరెక్టర్గాను, ఇండియా ఆల్ ఇండియా కార్య బోర్డు డైరెక్టర్గాను, తర్వాత బిఎస్ఎన్ఎల్లో కీలకమైన పోస్టులన్నీ చేసి అలాగే నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా నగరంలో వైసీపీ సంబరాలు. మన తెలుగు తల్లి చిన్న పత్రిక వారు ముద్రించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే దామర్చల జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.